కొట్టింది. సో మొత్తానికి ఓవరాల్గా స్టాక్ మార్కెట్ మనం అనుకున్నట్లు ఆల్ టైమ్ హై కొట్టింది అని చెప్పి చెప్పచ్చు అనమాట. స్టాక్ మార్కెట్ బుల్ తన దమ్మేంటో చూపించింది అని చెప్పి చెప్పచ్చు. మరి ఫర్దర్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క స్థితిగతి ఏంటి? సో నిఫ్టీ 25K అంటున్నారు, దానిలో వాస్తవం ఎంత? సో బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి? ఆ విషయాలు చూద్దాం. అలాగే అమర్ రాజా, సో ఈ లిథియం అయాన్ బ్యాటరీ, సో ఈ థీమ్లోకి ఎంటర్ అవుతున్నారు. 20% దాకా ఏంటంటే సింగిల్ డేలో ర్యాలీ అయ్యింది. సో అప్డేట్ చూద్దాం. జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి? ఐసీఐసీ బ్యాంక్ యొక్క టార్గెట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మైండ్స్ మేనేజ్మెంట్ కామెంట్స్ ఏంటో చూద్దాం. దాల్మియా భారత్ యొక్క టార్గెట్ ప్రైస్ అంచనా వేద్దాం. అలాగే ఐఆర్ఈడిఏ హుడ్కోకు సంబంధించిన గుడ్ న్యూస్ అన్నమాట గవర్నమెంట్ నుంచి. సో అదేంటో చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క స్థితిగతి అంచనా వేస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వీడియోని షేర్ చేసి అంటే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి టెలిగ్రామ్ గ్రూప్స్కి షేర్ చేయమని చెప్పి చెప్తాను. ఎందుకంటే మనం రీసెంట్గా గ్యాప్తో అంటే గ్యాప్ తర్వాత మనం వీడియో స్టార్ట్ చేసాం. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. చూడండి, మంచి బుల్ క్యాండిల్ ఫామ్ అయింది. సో అట్లాగేంటంటే గ్యాప్తో మళ్ళా అంటే నిన్న గ్యాప్తో ఓపెన్ అయ్యి మంచి ర్యాలీని సో నిఫ్టీ ఇచ్చింది. సో అట్లాగేంటంటే ఈరోజు సో స్టార్టింగ్లో తటపటా ఇచ్చిన ఓవరాల్గా మంచి ఫుల్ క్యాండిల్ పడింది. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1, 2, 3 ఈ 3 క్యాండిల్స్ ఏంటంటే సిమిలర్ కైండ్ ఆఫ్ క్యాండిల్స్. అలాగే ఇలాంటి కైండ్ ఆఫ్ బయింగ్ కంటిన్యూగా వచ్చింది. అలాగే ఎస్పెషల్లీ ఏంటంటే ఇలా గ్యాప్తో ఓపెన్ అయ్యి కూడా మళ్ళీ రీట్రేస్ అవ్వకుండా ర్యాలీ అయ్యి ఫుల్ క్యాండిల్ పడింది అని అంటే అది ఎఫ్ఐఐ అడుగు అనమాట. సో వాళ్ళ అడుగు పిడుగులాగా ఉంటుంది. సో మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. ఎందుకంటే వాళ్ళు పైకి బై చేస్తున్నా కంటిన్యూగా బై చేసుకుంటా వెళ్తారు అగ్రెసివ్గా, కిందకి వెళ్తున్నా కూడా ఏంటంటే అగ్రెసివ్గా ఒకవైపు వెళ్తారనమాట. కాబట్టి ఎఫ్ఐఐస్ బై చేస్తున్నప్పుడు స్టాక్ మార్కెట్ యొక్క బ్రాడ్ డైరెక్షన్ అనేది పైకి ఉంటుంది. సో వాళ్ళు సెల్ చేస్తున్నప్పుడు కిందకు ఉంటుంది. అట్లా అని మీరు డేటాను బట్టి అంచనా వేస్తే పప్పులు కాలేసినట్లే. క్యాండిల్స్ అనేవి మనకి చూపిస్తాయి అన్నమాట వాళ్ళ స్టైల్ ఆఫ్ బయింగ్ని. సో ఆల్ టైమ్ హై దాటి మంచిగా క్లోజ్ అయింది. సో అయితే వరుసగా 3 క్యాండిల్స్ వచ్చాయి అని రేపు సెల్ చేద్దామని అనుకోవద్దు. అలాగే రేపు ఎర్లీ మూమెంట్స్లో బై చేద్దామని కూడా అనుకోవద్దు అనమాట నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో. సో ఏం చేయాలంటే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో హైయర్ లెవెల్లో మార్కెట్ అబీవియస్గా ఓపెన్ అవుతుంది. ఆల్ టైమ్ హై ఓపెన్ అయ్యి ఆల్ టైమ్ హై క్లోజ్ అయింది కాబట్టి రీటైల్ పీపుల్, సోషల్ మీడియా, ఎవ్రీథింగ్ ఏంటంటే సో విల్ బీ పాజిటివ్. గ్లోబల్ క్యూస్ కూడా పాజిటివ్గా ఉంటే కనుక హయ్యర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది. కానీ ఓపెన్ అయ్యాక ఏంటంటే కొంచెం వోల్టాలిటీ పైకి వెళ్ళినా కొంచెం వోల్టాలిటీతో ఏంటంటే కొంచెం డిప్ కొట్టే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే సెల్ చేయమని కాదు, ఎందుకనంటే బ్రాడ్ వ్యూ పైకే ఉన్నప్పుడు హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ డిప్స్ వచ్చినా కూడా మనం చూస్తూ ఉంటామే తప్ప సేల్ కొట్టకూడదు. బ్రాడ్ వ్యూ చేంజ్ అయిందా లేదు, మనం లాస్ట్ వీక్లో కూడా మనం హెడ్డింగ్ పెట్టుకున్నాం ఏంటంటే మార్కెట్ పడుతుందా అని హెడ్డింగ్ పెట్టాం. కానీ లోపలంతా కూడా బ్రాడ్ వ్యూ అప్పే. ఏదన్నా నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి న్యూస్ కైండ్ ఆఫ్ థింగ్ కానీ చార్ట్లో ఏదన్నా తేడా ఉంటే తప్ప మనం డైరెక్షన్ మార్చాల్సిన అవసరం లేదు. కాబట్టి స్టిల్ బై అండ్ డిప్స్ మార్కెట్ అని చెప్తాను. రేపు ఏదైనా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీ ఉంటే చూద్దాం. ఈరోజు ఇంత ఫుల్ క్యాండిల్ పడింది కదా, ఎందుకు తీసుకోలేదు అని అంటే చూడండి, ఆల్ టైమ్ హై వచ్చినప్పుడు ఎవ్రీ రైజ్కి ప్రాఫిట్ బుకింగ్ అవుతా వెళ్తుంది, ఎవ్రీ రైజ్కి డిప్ అవుతా వెళ్తుంది. ఇంట్రాడేలో రిస్క్ రివార్డ్ రేషియో సరిపోదన్నమాట అందువల్ల. సో ఆల్ టైమ్ హైకి వెళ్ళి నాకు ఎక్కడ దాకా వెళ్తుందో చెప్పలేం కదా. మనం ఎయిమ్ ఆకాశానికి ఎయిమ్ చేస్తున్నాం అనుకోండి, ఎంత దూరం వెళ్ళగలుగుతామో చెప్పలేం కదా. 1 కిలోమీటర్లు ట్రావెల్ చేయగలుగుతామో చెప్పలేం కదా. తక్కువ అని చెప్పలేం, ఎక్కువ అని చెప్పలేం కదా. కరెక్ట్ ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్ చెప్పలేం కదా. అదే వస్తుంది అనమాట ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఇష్యూ అదనమాట. కాబట్టి బై అండ్ డిప్స్ మార్కెట్ అంటాను. సో కాబట్టి అది రేపు ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తానన్నమాట నాకు. చూడండి ఫ్రెండ్స్, అలాగే దాల్మియా భారత్కి సంబంధించి సిఎల్ఎస్ఏ వాళ్ళు, నోమ్రా వాళ్ళు డౌన్గ్రేడ్ చేశారు. ఎందుకనంటే సో కెపాసిటీ అంటే మీడియం టర్మ్ కెపాసిటీ టార్గెట్ లుక్స్ డిఫికల్ట్ టు అచీవ్ అని చెప్తున్నారు. సో ఆ టార్గెట్ని రీచ్ అవ్వకపోతే రెవెన్యూ పడిపోతుంది కదా. సో అందువల్ల ఏంటంటే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కన్సర్న్స్తో సిఎల్ఎస్ఏ వాళ్ళు టార్గెట్ ప్రైజ్ని కట్ చేశారు, నోమ్రా వాళ్ళు కూడా టార్గెట్ ప్రైజ్ని కట్ చేశారు. చూడండి, అప్డేట్గా చూడండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఐసీఐసీ బ్యాంక్, సో మనం 2 డేస్ బ్యాక్ కూడా వీడియోలో మాట్లాడుకున్నాం ఐసీఐసీ బ్యాంక్ గురించి.
సో నిఫ్టీ నిలబడటానికి కారణం ఐసీఐసీ బ్యాంక్, ఐటీసీ అని చెప్పి ఆ రోజు మనం మాట్లాడుకున్నాము. అండ్ టూ డేస్ బ్యాక్ ఇన్ ద సెన్స్ టూ ట్రేడింగ్ సెషన్స్ బిలో, అంటే బిఫోర్. సో ఇప్పుడు ఏంటంటే జెఫ్రీస్ వాళ్ళు టార్గెట్ ప్రైస్ని 1350 అని చెప్పి బై అని చెప్తున్నారు, ఎందుకంటే డిపాజిట్ గ్రోత్ బాగుంది, అలాగే అంటే ఎసెట్ క్వాలిటీ అనేది బాగుంది అని చెప్తున్నారు. అలాగే కార్పొరేట్ బుక్ కెన్ సీ రికవరీస్, కార్పొరేట్ బుక్ రికవరీస్ బాగున్నాయి అని అంటే పెద్ద పెద్ద లోన్స్ రికవరీ బాగుంది, అంటే బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అందువల్లే వాళ్ళు టాపిక్గా ఈ బ్యాంకింగ్ సెక్టర్లో టాపిక్గా ఐసీఐసీ బ్యాంక్ని పిక్ చేస్తున్నారు. సో అది వాళ్ళు మెన్షన్ చేశారనమాట జెఫ్రీస్ వాళ్ళు, ఐసీఐసీ బ్యాంక్ సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత ఐఆర్ఈడిఏ హుడ్కోకు సంబంధించి గవర్నమెంట్ ఏంటంటే ఐఆర్ఈడిఏ హుడ్కోకు సంబంధించిన బాండ్స్ని, సో అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ దాంట్లో ఏంటంటే ఆ సెక్షన్ 54 దానికి సంబంధించి కన్సిడర్ చేస్తుందన్నమాట. సో అంటే ఆ బాండ్స్ కొనుక్కుంటే, సో ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది పొందొచ్చు అన్నమాట వాళ్ళ బాండ్స్ కొంటే. కాబట్టి ఇన్వెస్టర్స్ ఇటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కదా, ట్యాక్స్ బెనిఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళ బాండ్స్ని కొనే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది ఖచ్చితంగా పాజిటివ్ న్యూస్ అని చెప్పి చెప్పచ్చు అన్నమాట, అంటే కొనమని కాదు. సో ప్రతి న్యూస్ అప్డేట్కి పాజిటివ్గా నెగిటివ్గా స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవుతుంది, దాన్ని బట్టి మనం బై సెల్ చేసి గెయిన్ చేద్దాం అనుకుంటే, సో అది బిగినర్స్ థాట్, అలా చేయకూడదు, తెలుసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్కి సంబంధించి, సో ఫైనాన్షియల్ 24కి సంబంధించి సిమిలర్గా ఉంటుంది, 24 లాగే ఉంటుంది లేదా కొంచెం స్లైట్గా బెటరే ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. సో అలాగే రీసెంట్గా మనం మాట్లాడుకున్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారు, అలాగే 100 పీపుల్తో కొత్తగా ఒక బ్రాంచ్ని ఎస్టాబ్లిష్ చేద్దామనే, అంటే యూనిట్ని ఎస్టాబ్లిష్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నామని చెప్పారు. అలాగే ఈజింగ్ ఆఫ్ ఎట్రిషన్, ఎట్రిషన్ అంటే ఏంటంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎంప్లాయీలు జంప్ అవుతూ ఉంటారు కదా, ఆ జంప్ అవ్వటం వల్ల ఏంటంటే అంటే ఎక్కువ హైక్ వస్తుందని వేరే కంపెనీలు జంప్ అవుతూ ఉంటారు, కానీ బయట నుంచి మనం ఏంటంటే ఎక్కువ శాలరీ ఇచ్చి హైర్ చేసుకోవాలి, అంటే ఎట్రిషన్ ఎక్కువ ఉందనుకోండి ఆ కంపెనీలకి నష్టం అన్నమాట. అది రాకుండా వాళ్ళకే కొంచెం హైక్ ఇచ్చి ఆ ఎట్రిషన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారని వాళ్ళు చెప్తున్నారు. ఫర్దర్గా దాని ద్వారా మార్జిన్ పెంచుతారు. బయట ఇప్పుడు ఇక్కడ 5% హైక్ ఇస్తున్నారు అనుకోండి, బయట 30% 40% అని వెళ్ళిపోతారు, కానీ ఇక్కడే ఒక 10% 15% ఇస్తే వాళ్ళే ఉండిపోతారు. మనం బయట నుంచి రిక్రూట్ చేసే పని ఉండదు, అలాగే పర్ఫార్మెన్స్ బాగుంటుంది సేమ్ ఎంప్లాయ్ కంటిన్యూ అయితే. కొత్త ఎంప్లాయీకి టైం పడుతుంది కదా మళ్ళీ ఒక 3 to 6 months ప్రాజెక్ట్లో సెటిల్ అవ్వడానికి, అందువల్ల అనమాట కంపెనీకి బెనిఫిటే అది. సో చాలామంది తెలుసు, హెచ్ఆర్ని అడుగుతూ ఉంటారు మీరు బయట నుంచి అంతంత ఇచ్చి రిక్రూట్ చేసుకుంటున్నారు, మాకే ఆ కొద్దిగా ఇచ్చేదేదో మాకే బడేచ్చు కానీ అడుగుతుంటారు. మీలో చాలామంది అది ఫేస్ చేస్తున్న ఇష్యూవే అది. సో ఓవరాల్గా హ్యాపీయెస్ట్ మైండ్స్కి సంబంధించిన కామెంట్స్తో మనం కూడా ఖుషీగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి చెప్పచ్చు. చూడండి మన ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయిన జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఫండ్ రేజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు, అలాగే ప్రమోటర్స్ ఏంటంటే 3 crores వర్త్ షేర్స్ని లాస్ట్ ఫ్యూ డేస్లో బై చేశారనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో ఇదేదో మనకి బెనిఫిట్ అవుతుందని పెద్దగా నేను చెప్పను, కానీ మామూలుగా ఇది పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చెప్ప. చూడండి, దాని తర్వాత మనం అమర్ రాజా గురించి మాట్లాడుకోవాలి. అమర్ రాజా వాళ్ళు ఏంటంటే సో సైన్ చేశారు, సో దేనికి సంబంధించిన లిథియం అయాన్ బ్యాటరీకి సంబంధించి అనమాట. సో ఆ సైన్ టెక్నికల్ సైనింగ్ లైసెన్సింగ్ ప్యాక్ట్ విత్ జీఐబీ ఎనర్జీ. సో ఈ అప్డేట్తో ఏంటంటే స్టాక్ ఒక్కరోజులో 20% దాకా ర్యాలీ అయింది. సో అది ఒకసారి అప్డేట్గా చూడండి అనమాట, ఇది అమర్ రాజాకి పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చెప్పచ్చు. చూడండి, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు, సో మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా వ్యూ ఉంటే ఇస్తుంటాను. సో వ్యూ ఇస్తాను కానీ ప్రతిరోజు ట్రేడ్ ఆపర్చునిటీ ఉంటుంది అని అనుకోవద్దు అనమాట. మనం నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఇయర్ మొత్తంలో ఎంత తక్కువ చేస్తే అంత బెనిఫిట్, అంటే అసలు చేయడం అని కాదు, మనం చేసే ట్రేడ్స్ పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూడాలి అంతేగాని. సో డైలీ అది యుద్ధం చేసినట్టు దాని మీద ఎగబడద్దు అని మార్కెట్ మీద, అర్థమవుతుందా అట్లా అనమాట. కాబట్టి అలాంటి అప్డేట్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి, జాయిన్ అవ్వండి. మీరు ఇప్పటిదాకా వీడియో చూసారంటే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయమని చెప్పి చెప్తాను. అలాగే మా డీమ్యాట్ గ్రూప్ ఉంది, ఇక్కడ జీరోదా ఏంజెల్ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు కింద ఇక్కడ వాట్సాప్ నెంబర్ మా టీం నెంబర్కి మీరు క్రియేట్ చేసిన ఐడిని, అంటే మన లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేస్తే ఆ ఐడిని ఈ నెంబర్కి వాట్సాప్ చేయమని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి జోష్లో ఉంది, ఇంకా ఫర్దర్గా కూడా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఆల్ టైమ్ హైలో ఉంది, పోర్ట్ఫోలియో ఇప్పుడు కలకలలాడుతూ ఉండాలి. సో ఇప్పుడు కూడా పోర్ట్ఫోలియో కలకలలాడలేదు అంటే మీ మిస్టేక్స్ అనమాట. మీరు ఎక్కడెక్కడ సోషల్ మీడియా చూసి కానీ ప్రయోగాలు తెలిసి కానీ ప్రయోగాలు చేసి కానీ లేకపోతే నాలెడ్జ్ లేకుండా ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలన్నమాట. స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, నిఫ్టీ పీక్స్లో ఉంది అన్నా కూడా పోర్ట్ఫోలియో గ్రీన్లో లేదు అని అంటే
సో జనరల్గా ఆల్ఫా క్రియేట్ చేయాలి మన పోర్ట్ఫోలియో. సో అంటే నిఫ్టీ గెయిన్స్ కన్నా మన పోర్ట్ఫోలియో గెయిన్స్ ఎక్కువ ఉండాలి. అలా కాకుండా రివర్స్లో నెగిటివ్ ఉంటే ఆల్ఫా క్రియేట్ చేయకుండా, లేదా నెగిటివ్లో ఉందంటే కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతి విధానం ఒకసారి నేర్చుకోమని చెప్పి చెప్తాను. అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఫర్దర్గా వెళ్ళమని చెప్పి చెప్తానమాట. సో పనిలో పనిగా మీ పోర్ట్ఫోలియోస్ ఎంత గ్రీన్లో ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో కలుద్దాం. రేపు లైవ్ మార్కెట్లో టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్తో మనం ఉందామన్నమాట. సో అది ఫ్రెండ్స్, బాయ్, గుడ్ డే.